ఎవరైనా రోగులకు అవయవ మార్పిడి చేయాల్సి వస్తే దాతల నుంచి అవయవాలను సేకరించి రోగులకు వైద్యం చేస్తారు డాక్టర్లు కానీ ఓ డాక్టర్ తానే దాతగా మారి ఓ చిన్నారికి ప్రాణం పోయటం ఎప్పుడైనా విన్నారా అరుదైన ఈ ఘటన అమెరికాలో చోటు చేసుకుంది అమెరికాలోని ఫ్లోరిడాకు చెందిన డాక్టర్ అలీ అల్సమారాహ్ కోడియాలజిస్ట్గా పనిచేస్తున్నారు క్యాన్సర్తో బాధపడుతున్న ఆరు నెలల చిన్నారికి తన ఎముక మజ్జను దానంగా ఇచ్చి ప్రాణం నిలబెట్టారు ఆలి పనిచేస్తున్న ఆసుపత్రిలో ఎనిమిది నెలల క్రితం ఓ ఆరు నెలల పసివాడు క్యాన్సర్తో బాధపడుతూ చికిత్స కోసం వచ్చాడు అక్కడ బాబుకు అన్ని పరీక్షలు నిర్వహించిన వైద్యులు ఎముక మజ్జ మార్పిడి చేస్తే బతికే అవకాశాలున్నాయని చెప్పారు వీలైనంత త్వరగా దాతను చూసుకోమని చెప్పారు కానీ బాలుడు తల్లిదండ్రులు ఎంత ప్రయత్నించినా బోన్ మ్యారో మ్యాచ్ అయ్యే దాత దొరకలేదు బంధువుల్లో ఉన్నా కూడా ఎవరూ ముందుకు రాలేదు ఇటు చూస్తే పసివాడి ఆరోగ్యం మరింత క్షీణించింది దాంతో ఆ తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు ఇదంతా గమనించిన డాక్టర్ అలీ బాబు పరిస్థితికి చెలించిపోయాడు బాబుకు చికిత్స చేయాల్సిన వైద్యుల బృందంలో ఒకరైన డాక్టర్ అలీ పరీక్షలన్నీ చేయించుకుని తన బోన్ మారో ఆ పసివాడికి మ్యాచ్ అవుతుందని నిర్ధారించుకుని వెంటనే ఎముక మధ్య దానం చేసేందుకు సిద్ధమయ్యారు ఆపరేషన్ విజయవంతమై బాబు కోలుకోవటంతో తల్లిదండ్రుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి వైద్యుడిగానే కాక దాతగా మారి పసిప్రాణాన్ని కాపాడిన డాక్టర్ అలీకి కృతజ్ఞతలు తెలిపారు ఈ విషయాన్ని ఆ పసివాడి తల్లిదండ్రులు సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ప్రతి ఒక్కరూ డాక్టర్ను ప్రశంసిస్తున్నారు డాక్టర్ దేవుడితో సమానమని నిరూపించారని అంటున్నారు